హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా మనం ఇంతకుముందు వీడియోలో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ అంటే బొటెక్ స్టైల్లో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ మనం ఏంటంటే నెక్ భాగానికైనా కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ది దీనికోసము దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకొని మనం యాస్టీజ్గా నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ మనం ఇన్విజిబుల్ పైపింగ్ అని వేస్తున్నాం కాబట్టి రెండు నెక్కు భాగాలు సమానంగా ఉండాలన్నమాట మీకు ఒకవేళ సైడ్ భాగాలు కింది భాగం ఎక్కువ తక్కువ ఉన్నా ఏం కాదు ఆ తర్వాత లెవెల్ చేసుకోవచ్చు కాకపోతే నెక్కు భాగము ఈ షోల్డర్ భాగము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు సమానంగా ఉండాలి చూడండి ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ తర్వాత ఇది నెక్ పార్ట్ ఇక్కడ ఏంటంటే మనకి రెండు మాత్రం కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి నెక్కు భాగం తక్కువ ఎక్కువ మాత్రం రావద్దు లైనింగ్ భాగానిది మరియు మెయిన్ భాగానిది ఇలా రెండు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇక నేను ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా ఏ విధంగా మనం కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ నేను లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలో చూద్దాం ఇక్కడ మనకి స్ట్రెయిట్ క్రాస్ అనేది చూసుకోండి ఇది వచ్చేసి ఇక్కడ మనకి క్రాస్ అనమాట ఇక్కడ మనకి పైపింగ్ అనేది వేయడానికి ఇలా ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండే విధంగా తీసుకుంటున్నాను ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి గోల్డ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను కలరు రాసిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ అనేది ఇలా మనకి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతుంది పైపింగ్ అనేది వేయడానికి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ కార్నర్స్ ఒకదానికొకటి ఆపోజిట్గా కట్ చేసుకోవడం రాదు అని అనుకున్నప్పుడు ఇలా స్ట్రేట్గా కట్ చేసుకొని ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి రెండు ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా ఈ విధంగా పెట్టాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా అనేది వేసుకోవాలి ఇలా క్రాస్గా కుట్టు వేసుకొని పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి మామూలుగా అయితే కార్నర్స్ ఆపోజిట్గా ఆపోజిట్గా ఉండే విధంగా కట్ చేసుకుంటారు కదా అంటే అలా మనకి కుట్టడం రాదు అనుకున్నప్పుడు ఇలా స్ట్రేట్గా కట్ చేసుకొని ఈ విధంగా కూడా మీరు జాయింట్ అనేది చేసుకోవచ్చు చూడండి పక్కన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా మీరు ఇంకా జాయింట్ వేయాలనుకున్నప్పుడు సేమ్ ఇదే మెథడ్లో జాయింట్ అయినా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసిక మనకి థ్రెడ్ అనమాట పైపింగ్ థ్రెడ్ ఇది ఈ చివరి భాగాన్ని నాట్ అనేది వేసుకోవాలి మనకి ఇక్కడ థ్రెడ్ అనేది ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా తీసేసుకోండి దీన్ని జీరో సైజ్ అంటారు థ్రెడ్ వచ్చేసి ఇప్పుడు దీని యొక్క మధ్య భాగంలో థ్రెడ్ భాగాన్ని విధంగా పెట్టేసుకొని ఫస్ట్ మనకి రఫ్గా కుట్టు వేసుకోవాలి అంటే థ్రెడ్ అనేది జారిపోకుండా అనమాట ఇక్కడ నేను ఎలాంటి సింగిల్ ఫుట్ అయితే వాడట్లేదు నార్మల్ పాదంనే వాడుతున్నాను చూడండి ఇది వచ్చేసి నార్మల్ ఫుటే సింగిల్ ఫుట్ కాదు ఇక్కడ చూడండి ఇలా మధ్య భాగంలో పెట్టేసుకొని కరెక్ట్గా దీని యొక్క ఎడ్జ్ భాగాన కుట్టు వేసుకోవాలి థ్రెడ్ అనేది సన్నగా ఉండే విధంగా చూసుకోండి ఇది వచ్చేసి జీరో సైజ్ థ్రెడ్ అనమాట మనకి మామూలుగా మిషన్ మెటీరియల్ దొరికే షాప్ ఉంటుంది కదా లేదా కగ్న హాల్స్లో కూడా థ్రెడ్ అనేది దొరుకుతుంది ఇక్కడ మీరు కొంచెం కొంచెంగా పట్టేసండి ఒకేసారి ఎక్కువ పట్టకండి కరెక్ట్గా థ్రెడ్ యొక్క చివరి భాగాన కుట్టు అనేది రావాలి క్లాత్ అయితే ఎక్కువ ఎక్కువ అస్సలు పట్టద్దు కొంచెం లాగండి మరీ లూజ్గా పట్టకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక చేయేమో అంటే రైట్ హ్యాండ్ ఏమో వెనక వైపు పెట్టాను లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇటు కింది వైపు పెట్టాను అనమాట కొంచెం కొంచెంగా అంటే ఇలా రెండించులు మూడించులు ఉండే విధంగా అంతవరకు మాత్రమే కుట్టేసుకోండి ఒకేసారి ఎక్కువ కుట్టకండి కొత్త వాళ్ళైతే కనుక ఇక్కడ ఏంటంటే ఒక చేయితో క్లాత్ని ఇలా వెనక్కి నెట్టుతూ ఒక చేయితో ముందుకు నెట్టాలన్నమాట చూడండి ఈ విధంగా చూడండి ఇలా ఇక్కడ ఎలాంటి కదా థ్రెడ్ అనేది కనిపించట్లేదు ఇక నేను నార్మల్ ఫుట్టే పెట్టాను సేమ్ ఇదే విధంగా చూడండి కరెక్ట్గా కొంచెము మనకి ఏంటంటే క్లాత్ని టైట్గానే పట్టుకోవాలి మరీ లూజ్గా పట్టుకుంటే ముడతలు వస్తుంది ఇక్కడ ఈ జాయింట్ ఉంది చూస్తారా ఈ జాయింట్ బాగా ఇలా విడదీయండి మనకి డబల్ ఫోల్డ్ అనేది రాకుండా ఉంటుంది ఇలా ఇలా కరెక్ట్గా ఇలా ఎడ్జ్ బాగా విధంగా కుట్టేసుకుంటూ వెళ్ళాలి కొంచెం కొంచెంగా పట్టుకుంటూ కొంచెం క్లాత్ని టైట్గానే పట్టుకోండి పట్టుకుని ఇలా కొద్ది కొద్ది విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా మనం మొత్తం కుట్టేసుకున్నాం కదా ఈ చివరి భాగాన్ని ఈ విధంగా కుట్ట అనేది వేసుకోండి ఊడిపోకుండా నెక్కు భాగానికి ఎంతైతే సరిపోతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు పైపిన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా మనము కుట్టేసుకున్నాం కదా చూసారా ఎంత సన్నగా వచ్చిందో ఇప్పుడు మన దీనికి నెక్కు భాగాన్ని జాయింట్ చేసుకోవడానికి మనకి ఖర్చు అనేది ఎంత వరకు అవసరమో చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలి దాదాపుగా మనకి ఖర్చు అనేది ఎంత ఉంటుంది మనకి ఒక హాఫ్ ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువ తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ అంటే పాయింట్ ఫోర్ అనమాట ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి మీకు జస్ట్ అందాదాగా తెలిసి ఉంటే అంటే ఖర్చుని నేను ఎంతవరకు పెడతాను అని మీకు అందాదాగా తెలిసి ఉంటే దానికి తగ్గట్టుగా కట్ చేసుకోండి జస్ట్ ఖర్చు అనేది ఎంతవరకు కావాలో చూసుకొని మిగతా బాగానే కట్ చేసుకోవాలి మొత్తం ఒకే లెవెల్లో రావాలన్నమాట ఎక్కువ తక్కువ అనేది రావద్దు చూసారా ఈ విధంగా చూడండి ఇక్కడ మనకి మొత్తం ఖర్చు అనేది ఒకే లెవెల్లో రావాలి ఇలా విధంగా మనం పైపింగ్ భాగాన్ని సిద్ధం చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఏంటంటే లైనింగ్ భాగానికి మనము షోల్డర్ భాగాన్ని జాయింట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ ఓపెను ఇక్కడ నేను వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అయినా చేస్తున్నాను ఇక్కడ నేను లైనింగ్ భాగం యొక్క షోల్డర్ భాగాన్ని ఇక్కడ మన మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని విడివిడిగా షోల్డర్ భాగాలను జాయింట్ అయినా చేసుకోవాలి ఎందుకు అంటేది ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి విడివిడిగా జాయింట్గా చేసుకోవాలి అందుకే ఇక్కడ నెక్ భాగాన్ని షోల్డర్ భాగాన్ని యాస్టేజ్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలని చెప్పాను అనమాట స్టార్టింగ్ ఇదే విధంగా డబుల్ కుట్టు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనము మెయిన్ క్లాత్ను కూడా తీసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి లైనింగ్ భాగం కదా అయితే ఇక్కడ ఫస్ట్ ఇక నేను లైనింగ్ భాగం మీద ఏ విధంగా పైపింగ్ వేయాలో చూపిస్తాను ఆ తర్వాత మనము మెయిన్ క్లాత్ని షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా చూడండి ఇలా ఇలా తిప్పేసుకుంటూ రావాలన్నమాట మనకి క్రాస్ పేస్ కాబట్టి కరెక్ట్గా తిరుగుతుంది కరెక్ట్గా మనకి ఖర్చు అనేది ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు ఉండాలి కరెక్ట్గా చూసుకొని మనము పైపింగ్కి థ్రెడ్ దగ్గర ఎక్కడైతే కుట్టు వేసామో సేమ్ దానిపైన కుట్టు వేయాలి పైకి రావద్దు కిందికి రావద్దు చూడండి మనం పైపింగ్కి ఎక్కడ వేస్తాము త్రెడ్ పెట్టి అక్కడే వేయాలి నెక్కు భాగాన్ని కరెక్ట్గా తిప్పుకోవాలన్నమాట ఇక్కడ సరిచూసుకుంటున్నాను కరెక్ట్గా వస్తుందని చెప్పేసి చూడండి మీకు కొంచెం అటు ఇటుగా వస్తే కనుక మళ్ళీ మిషన్ని ఆపి సరి చేసుకోండి మీరు ఎప్పుడు కానీ ఆపినప్పుడు అనేది కింది వైపే ఉండాలి నెక్కు కూడా కరెక్ట్గా తిరగాలి చూడండి ఈ విధంగా మనకి ఇది క్రాస్ పీస్ కాబట్టి కరెక్ట్గా తిరుగుతుంది చూడండి మీరు ఎలా అంటే అలా తిరుగుతుంది కొంచెం ఈ కార్నర్లో కొద్దిగా లూజ్గా పట్టేసుకొని కరెక్ట్గా తిప్పండి కొంత కొంత కుట్టేసుకోండి ఒకేసారి ఎక్కువ కాకుండా కరెక్ట్గా ఇలా కొద్ది కొద్దిగా చూసుకుంటూ ఇలా చివరి భాగం వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి దీనికి చివరి భాగాన ఎక్స్ట్రా ఉంచాల్సిన అవసరం లేదు చూడండి ఇలా మనకేంటి ఎక్స్ట్రా ఏమీ ఉంచాల్సిన అవసరం లేదనమాట ఇలా ఇప్పుడు మనకి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా మనము నెక్ భాగాన్ని వేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము లైనింగ్ భాగానికి సపరేట్గా షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసి ఇక్కడ పైపుని వేసాం సీదా భాగం వైపు వేసాను ఇక్కడ సీదా భాగం అనేది పై వైపు ఉంది అటువైపు వేసాను అనమాట చూడండి ఇలా తిప్పుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది అంటే మనకి మెయిన్ క్లాత్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకొని దీనికి కూడా షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి సీదా భాగాలు ఇలా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ అయినా చేసుకోవాలి ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని సరిచూసుకొని మళ్ళీ డబల్ కుట్టు వేసుకోవాలి మనం లైనింగ్ భాగానికి ఎంత ఖర్చు పెట్టామో షోల్డర్ భాగం దగ్గర దీనికి కూడా సేమ్ అంతే పెట్టాలన్నమాట చూడండి ఇలా మీకు ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినట్టు అనిపిస్తే ఇలా కట్ చేసుకొని సరి చేసుకోండి షోల్డర్ భాగం అనేది చూసారా ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన దీనికి డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ నెక్ భాగం వైపు పర్ఫెక్ట్గా రావాలి కదా కాబట్టి ఇప్పుడు డబల్ కుట్ వేసుకోవాలి మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది చూసారా ఈ విధంగా ఇలా మనము షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదా ఇక్కడ బ్యాక్ భాగం ఇలా కట్ చేస్తున్నాను ఇక్కడ నాకు మెయిన్ క్లాత్ కూడా జాయింట్ వచ్చింది అందుకే దీనికే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి సరి చేసుకోవాలన్నమాట ఇక్కడ దీని యొక్క సీదా భాగం అనేది పై వైపు ఉండాలి చూడండి ఇలా ఇక్కడ దీని సెంటర్ పాయింట్ ఇక్కడ లైనింగ్ భాగానికి కూడా పైపింగ్ అనేది సీదా వైపే వేశాను గమనించండి ఇప్పుడు ఇలా మనం మెయిన్ క్లాత్ భాగానికి చూసాం కదా ఇది మనం లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగానికి కలిపి కరెక్ట్గా సరి చేసుకోవాలి ఇక్కడ చూడండి దీని యొక్క సీదా భాగం పై వైపు ఉంది మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉంది అంటే రెండు ఎదురెదురుగా ఉన్నాయన్నమాట సీదా భాగాలు ఇలా చూసుకొని కరెక్ట్గా రెండింటి యొక్క షోల్డర్ భాగము సమానంగా ఉండాలి ఫస్ట్ మీరు షోల్డర్ భాగం చూసుకోండి ఆ తర్వాత సెంటర్ పాయింట్ ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ చూసుకోండి అంటే ఇది బ్యాక్ ఓపెన్ కదా కాబట్టి కానీ ఫ్రంట్ నెక్ వైపు చూపిస్తున్నాను ఇలా చూసుకొని ఫస్ట్ ఇలా షోల్డర్ భాగాలని తర్వాత నెక్ యొక్క సెంటర్ పాయింట్ని ఇలా కరెక్ట్గా కలిసిందో లేదో ఫస్ట్ ఇలా సరిచూసుకోండి ఇలా సరిచూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ కింది వైపు నుంచి రండి ఇలా నేను ఫస్ట్ షోల్ అంటే ఫస్ట్ షోల్డర్ భాగానికి పిండి అనేది పెట్టేసి అక్కడ నుంచి కానీ కింది వైపు వస్తున్నాను ఇలా కరెక్ట్గా పిండి పెట్టుకుంటే మీకు ఎక్కడ తక్కువ ఎక్కువ వచ్చినా కూడా తెలిసిపోతుంది అనమాట మీకైతే రాదు ఎందుకంటే మేము పర్ఫెక్ట్గానే కట్ చేసాం కాబట్టి రెండు సమానంగానే వస్తాయి కాకపోతే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉండాలి కదా మీరు ఇలా పిన్స్ పెట్టలేదు అనుకోండి ఒకవేళ మీరు తక్కువ ఎక్కువ లాగారనుకోండి సాగుతుంది అప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి ఇలా మన చుట్టూ ఇలా పిన్స్ అని పెట్టేసుకోవాలి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను షోల్డర్ సెంటర్ పాయింట్ నెక్ సెంటర్ పాయింట్ అన్ని కరెక్ట్గా చూసుకొని దానికి తగ్గట్టుగా క్లాత్ని చేసుకుంటూ చుట్టూ పెన్స్ పెట్టుకోవాలి ఇక్కడ కుట్టు అనేది ఇలా తిప్పేసి లైనింగ్ భాగం వైపు వేయాలి ఎందుకంటే మీకు ఇక్కడ మెయిన్ క్లాత్ వైపు కుడితే కుట్టు అనేది కనబడదు ఇటువైపు అయితే కనబడుతుంది అంటే ఇక్కడ మనం పైపింగ్ అనేది ఎక్కడ కుట్టు వేసామో మనకి కనబడుతుంది కాబట్టి కరెక్ట్గా దాని మీదనే మనం కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా కుట్టు ఎక్కడుందో కరెక్ట్గా దానిపైనే వేయాలి అందుకే లైనింగ్ భాగం వైపు వేయాలన్నమాట ఇక్కడ మీరైతే కరెక్టుగా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని సరి చేసుకోవాలి మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి ఫస్ట్ రెండు షోల్డర్ పాయింట్ని కలిపేసి అంటే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపేసి పింసి పెట్టేసుకొని ఆ తర్వాత సెంటర్ పాయింట్ని కలిపి పిన్స్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా మొత్తం క్లాత్ని చేసుకుంటూ పిన్స్ పెట్టేసుకోవాలి పిన్స్ పెట్టేసుకొని ఇలా నిదానంగా కొంత మీరు ఇలా కుట్టేసుకోవాలన్నమాట మీరు మిషన్ని ఎప్పుడు ఆపినా కూడా నీడిలు అనేది కింది వైపే ఉండాలి చూడండి ఈ విధంగా ఇలా సరి చేసుకుంటూ దగ్గరకు వచ్చాక ఆ పిన్ అనేది తీస్తూ ఇలా కుట్ట అనేది వేసుకోవాలి చూసారా మనకి ఈ విధంగా పైపింగ్ అనేది కనిపిస్తుంది అన్నమాట మధ్య భాగంలో మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకేమైనా మోడల్ బ్లౌజెస్ కావాలనుకున్నట్లయితే కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి నేను వీడియోస్ అనేవి తప్పకుండా అప్లోడ్ అనేది చేస్తాను చూడండి ఇలా అయితే కరెక్ట్గా షోల్డర్ భాగం అయితే రెండు సమానంగా రావాలి ఎక్కువ తక్కువ అయితే రావద్దనమాట ఇలా కరెక్ట్గా కొంచెం కొత్త అయితే కనుక ఒకటికి రెండు సార్లు చూసుకొని సరి చేసుకోండి మీకు ఇక్కడైనా మిస్టేక్ అయితే కనుక మళ్ళీ విప్పడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇక కుట్టేటప్పుడు కూడా కొంచెం చిన్న కుట్టు పెట్టుకోవాలన్నమాట కాబట్టి ఒకటికి రెండు సార్లు కరెక్ట్గా కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసాను కదా మీకు ఇక్కడ పైపు అనేది ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను చూడండి చూసారా ఇలా మనకి పైపింగ్ ఈ విధంగా కనబడుతుంది అంటే ఇక్కడ మనకి ఎటువైపు కూడా ఖర్చు అనేది కనబడదు ఇలా మధ్య భాగంలో ఈ విధంగా నీట్గా పైపింగ్ అనేది వస్తుందనమాట చూడండి ఇలా ఇప్పుడు ఏంటంటే దీన్ని లోపల వైపు తిప్పి కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా రెండింటి షోల్డర్ భాగాల విధంగా సమానంగా వచ్చాయన్నమాట మనకి లోపలికి కరెక్ట్గా తిరగాలంటే మనకి కార్నర్స్ ఉంటాయి కదా రౌండ్ భాగం అక్కడ చిన్న చిన్న కటింగ్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి మీరు చిన్న చిన్న కటింగ్స్ ఇస్తేనే నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అనమాట ముఖ్యంగా రౌండ్ నెక్ దగ్గర అంటే ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ దగ్గర అంటే కార్నర్స్ దగ్గర అనమాట ఖచ్చితంగా ఇవ్వాలి ఆ తర్వాత నెక్కు చుట్టూ మామూలుగా ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇలా మనము నెక్కు చుట్టూలో చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ భాగాన్ని పక్క వైపు అనుకోవాలి లైనింగ్ భాగాన్ని పక్క వైపు అనుకొని దానిపైన కుట్ట అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇలా చిన్న చిన్న కుట్లు పెట్టుకున్నాం కదా అంటే కటింగ్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ భాగాన్ని పక్క వైపు అనుకొని దీని యొక్క భాగాన కుట్టు వేసుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా లోపలికని కూడా కుట్టు వేసుకోవచ్చు కానీ ఈ విధంగా కుట్టు వేయడం వల్ల మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ తిరుగుతుంది అనమాట చూడండి ఇలా కరెక్ట్గా ఈ లైనింగ్ భాగం యొక్క చివరి భాగాన ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ లైనింగ్ భాగాన్ని లోపల వైపు అనుకొని నెక్కు భాగాన్ని మొత్తం సరి చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి కుట్టడానికి టైం అయితే పడుతుంది ఖచ్చితంగా కుట్టడానికి టైం పడుతుంది అదేవిధంగా నీట్ ఫినిషింగ్ వస్తుంది మీరు ఇలా కుట్టడం వల్ల మీరు ఏంటంటే కస్టమర్ దగ్గర ఎక్కువ డబ్బులు కూడా తీసుకోవచ్చు బొటెక్ స్టైల్ లుక్ కూడా వస్తుందన్నమాట చూడండి ఇలా మొత్తం నెక్ భాగాన్ని సరి చేసుకోవాలి చూడండి నిదానంగా సరి చేసుకోండి మీకు ఎక్కడైనా కొంచెం కరెక్ట్గా అనిపించకపోయినట్లయితే మళ్ళీ కొంచెం నెక్కుని చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి అంటే నెక్కు కరెక్ట్గా తిరగలేదు అని అనిపిస్తే కనుక నాకు అది ఇక్కడ కరెక్ట్గానే తిరిగింది ఇలా మొత్తం సరి చేసుకోండి ఇలా మొత్తం సరి చేసుకొని మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అని అనుకున్నట్లయితే దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి లైనింగ్ భాగం వైపు తిప్పేసి ఒకసారి ఐరన్ చేయండి క్లాత్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది చూడండి ఇక ఐరన్ చేశాను ఐరన్ చేయగానే క్లాత్ చూడండి ఏ విధంగా ఫోల్డ్ అయిందో కరెక్ట్గా ఫోల్డింగ్ అయింది అనమాట ఇలా చూసారా ఇలా ఐరన్ చేయడం వల్ల కరెక్ట్గా ఫోల్డ్ అయింది ఇప్పుడు మనం దీనిపైన అనేది వేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే కరెక్ట్గా ఎడ్జుకు వేసుకోవచ్చు లేదా ఒక పాదం లెవెల్లో కూడా వేసుకోవచ్చు నేను కరెక్ట్గా ఎడ్జ్కి వేస్తున్నాను కుట్ట అనేది ఇక్కడ మనకి పాదం లెవెల్లో వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ దీనికి ఖర్చు అనేది లేదు కాబట్టి మనకి ఇక్కడ ఒక పాదం లెవెల్లో వేయాల్సిన అవసరం అనేది లేదు జస్ట్ ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ దీని ఒక పక్క భాగాన పాదం లెవెల్లో వేయాల్సిన అవసరం కూడా లేదు మీరు నార్మల్ పైపింగ్ వేస్తే కనుక వేయాలి ఒక పాదం లెవెల్లో కుట్టు అనేది చూసారా ఈ విధంగా ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదా మీరు బ్యాక్ వైపు ఉక్సపట్టి కాజపట్టి వేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఏమీ కాదు అంటే ఇక్కడ చూడండి క్లాత్ ఎక్కువ వచ్చింది కదా చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ భాగాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఈ విధంగా ఇక్కడ ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఇక్కడ ప్రిన్సెస్ కట్ని కూడా ఇన్విజిబుల్గా వేస్తున్నాను అంటే రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా వేస్తున్నాను అనమాట కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ప్రిన్స్ కట్ని కట్ చేసుకోవాలి ఇక్కడిని కట్ చేసేటప్పుడు కట్ చేయలేదు కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తానని చెప్పాను కదా ఇలా కరెక్ట్గా డబల్ ఫోల్డ్ వేసుకొని ఈ ప్రింట్స్ కట్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇది మనకి రెండు వైపులా ఉల్టా వైపు మరియు సీదా వైపు రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అదేవిధంగా కింద నడుం పట్టి కూడా ఇన్విజిబుల్గా పైపునది ఏ విధంగా వేయాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా మనం ప్రిన్సెస్ కట్ భాగాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగతా భాగం మొత్తం ఉంటుంది కదా దాన్ని లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది మనం ఏంటంటే మిగతా స్టిచ్చింగ్ అంటే మనము ప్రిన్సెస్ కట్ని ఏ విధంగా రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి నడుం పట్టి కూడా ఇన్విజిబుల్గా ఏ విధంగా వేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఏం చేయాలంటే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టు ఇలా సరి చేసుకొని చుట్టూ రఫ్గా కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మొత్తం సరి చేసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది చూసారా ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ అన్నమాట ఇది మనకి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ కూడా వేసాను రెండు వైపులా నీట్ ఫినిషింగ్ అనేది ఉండే విధంగా ఇలా ఎంతో ఈజీగా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది బొటెక్స్ స్టైల్లో కట్ చేసి కుట్టుకోవచ్చు మనం ఈ మిగతా భాగం ప్రిన్సెస్ కట్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూడండి ఈ విధంగా ఇలా ఎంతో ఈజీగా మనము పైపింగ్ అనేది వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్